పృథ్వీరాజ సుకుమారన్ హీరోగా నటించిన సినిమా ది గోట్ లైఫ్ ఆడు జీవితం బతుకు తెరువు కోసం సౌదీ వెళ్ళిన మలయాళి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు అక్కడి నుంచి ఇండియాకు మళ్ళీ ఎలా వచ్చాడు అనేది సినిమా వాస్తవంగా జరిగిన కథ ఇది బెన్యామిన్ రాసిన ఆడు జీవితం గోట్ డేస్ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది మలయాళంతో పాటు తెలుగు తమిళ హిందీ కన్నడ భాషల్లో విడుదలైంది ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూడండి నజీబ్ అంటే పృథ్వీరాజ్ 5వ తరగతి వరకు చదువుకున్నాడు నదిలో నీళ్ళలో మునిగి ఇసుక తీయడం అతని పని భార్య సైను అంటే అమలాపాల్ గర్భవతి పుట్టబోయే బిడ్డకు మంచి భవిష్యత్ సొంత ఇల్లు మెరుగైన జీవితం కోసం ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి 30,000 ఖర్చు చేసి నజీబ్ సౌదీ వెళ్తాడు అతనితో పాటు వచ్చిన హకీంను తీసుకెళ్లిన కఫీల్ గొర్రెలు మేకలు ఒంటెలు కాసే పని దగ్గర పెడతాడు అక్కడ నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే కఫీల్ ఏం చేసాడు ఆఫ్రికన్ ఇబ్రహీం ఖాదిరి సహాయంతో నజీబ్ హకీం పని వదిలేసి వచ్చిన తర్వాత ఎడారిలో ఏం జరిగింది ఇసుక తుఫాను ఎడారి సర్పాలు ఆకలి బాధలు తట్టుకొని ప్రాణాలతో ముగ్గురు బయటపడ్డారా లేదా అనేది సినిమాలో చూడాలి వాస్తవిక పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించడంలో మలయాళ చిత్రసీమది ప్రత్యేక శైలి నిదానంగా సాగిన ప్రతిదీ డీటెయిల్డ్ గా చెప్తారు ఆడు జీవితం ఆ జాబితాలో చిత్రమే నజీబ్ ఎదుర్కొన్న పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు బ్లెస్సీ దాంతో కథనం మరీ నెమ్మదించింది ఒక దశలో ఆ కష్టాలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది త్వరగా ముగిస్తే బాగుంటుంది అని ప్రేక్షకులకు ఎదురు చూసేలా ఉంటుంది వాస్తవిక పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించడంలో మలయాళ చిత్రసీమది ప్రత్యేక శైలి నిదానంగా సాగిన ప్రతిదీ డీటెయిల్డ్ గా చెప్తారు ఆడు జీవితం ఆ జాబితాలో చిత్రమే నజీబ్ ఎదుర్కొన్న పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు బ్లెస్సీ దాంతో కథనం మరీ నెమ్మదించింది ఒక దశలో ఆ కష్టాలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది త్వరగా ముగిస్తే బాగుంటుంది అని ప్రేక్షకులకు ఎదురు చూసేలా ఉంటుంది జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక జీవన శైలికి అలవాటు పడతారు అటువంటి లైఫ్ స్టైల్ ఒక్కసారిగా దూరమై పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో జీవించాల్సి వస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందనేది బ్లెస్సీ చూపించిన తీరు బాగుంది నీళ్ళలో పనిచేసి వెళ్ళిన వ్యక్తికి ఒక్కసారిగా నీరు దూరమైన తరుణంలో కనీస అవసరాలు తీర్చుకోవడానికి నీరు దొరకని పరిస్థితుల్లో అతని మానసిక స్థితిని చక్కగా చూపించారు బ్లెస్సీ దర్శకత్వంలో మెరుపులు ఉన్నాయి సినిమాలో కంటతడి పెట్టించే దృశ్యాలు ఉన్నాయి అయితే ముందుగా చెప్పినట్టు ఎంతసేపటికి కథ ముందుకు కదలనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది ఎడారి జీవితం కేరళలో జీవితం రెండింటిని కంపేర్ చేస్తూ ఫస్ట్ హాఫ్ బాగా సాగింది సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి ఎడారి నుంచి నజీబ్ ఖాదిరి హకీం బయటపడతారా లేదా అనే పాయింట్ చుట్టూ తిరిగింది దాంతో లెంగ్త్ ఎక్కువైన ఫీల్ వస్తుంది అయితే పృథ్వీరాజు సుకుమారన్ నటన చాలా వరకు సినిమాను నిలబెట్టింది ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది మధ్యలో ఇసుక తుఫాను ఎడారిలో సర్పాలు వచ్చే సన్నివేశాలు షాక్ ఇస్తాయి ఏఆర్ రెహమాన్ సంగీతం సునీల్ కేఎస్ ఛాయాగ్రహణం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ పాటల కంటే నేపథ్య సంగీతంలో రెహమాన్ మార్క్ ఎక్కువ కనిపిస్తుంది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి ఆడు జీవితం చిత్రీకరణ మార్చి 1, 2018లో ప్రారంభించామని హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గతంలో స్టేట్మెంట్ ఇచ్చాడు ఇన్నేళ్లు ఆయన ఈ సినిమా కోసం ఎందుకు కష్టపడ్డారు అనే ప్రశ్నకు సమాధానం సినిమాలో లభిస్తుంది నజీబ్ పాత్రలో ప్రాణం పెట్టి నటించారు నిజ జీవితంలో నజీబ్ పడిన కష్టం మనకు తెలియదు కానీ ఆడు జీవితం సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్ నటన చూస్తున్నంతసేపు ఆ బాధను మనం అనుభవిస్తాం అంత గొప్పగా ఆయన నటించారు ఆయన నుంచి అంత గొప్ప నటనను దర్శకుడు బ్లెస్సీ తీసుకున్నారు లుక్స్ బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ పరంగా పృథ్వీరాజ్ సుకుమారన్ చూపించిన వేరియేషన్స్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఈ సినిమాతో ఆయనకు అవార్డులు రావడం గ్యారంటీ నజీబ్ భార్యగా అమలాపాల్ స్క్రీన్ స్పేస్ తక్కువ పాత్ర పరిధి మేరకు ఆవిడ నటించారు పాటలో పృథ్వీరాజ్ అమలాపాల్ జోడి చూడముచ్చటిగా ఉంది ఇబ్రహీం ఖాదిరిగా జిమ్మీ జాన్ లూయిస్ హకీం పాత్రలో కేఆర్ గోకుల్ నటన బాగుంది నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ సినిమా ఆడు జీవితం ది గోట్ లైఫ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు అయితే కష్టాలు మరీ ఎక్కువ కావడం సాగదీయడంతో థియేటర్లలో కూర్చోవడానికి కాస్త ఓపిక అవసరం ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళడం మంచిది హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ